హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మా గార్డెనింగ్ ఈ వీక్ స్టార్ట్ చేస్తున్నామండి. సో గార్డెన్లో మేము పెట్టడానికి ఏ మొక్కలు నేను ప్లాన్ చేసుకున్నాను, బయట ఏ మొక్కలు తీసుకున్నాను, సీడ్స్తో ఏ మొక్కలు నేను గ్రో చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్కలన్నీ నేను సీడ్స్ వేసే గ్రో చేశానండి. ఎవ్రీ ఇయర్ లాగా లేట్ చేయకుండా ఈ ఇయర్ కొంచెం తొందరగానే సీడ్స్ వేసేద్దామని చెప్పి ఇంట్లోనే నేను గ్రో లైట్స్ పెట్టుకొని కొన్ని బయట పెట్టి ఇలా సీడ్స్తోనే ఈ ప్లాంట్స్ అన్నీ గ్రో చేశాను. ఇందులో ఇప్పుడు మీకు కనిపిస్తుంది పర్పుల్ కలర్ చిక్కుడుకాయ, కొన్ని స్క్వాష్ వెరైటీస్ అండ్ చాలా రకాల బెండకాయ మొక్కలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి టమాటోల్లోస్ అండి. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను టమాటోల్లోస్ వేసినా రాలేదు, ఈసారి పర్పుల్ కలర్ వేశాను. చక్కగా జర్మినేట్ అయింది. చూడాలి మరి ప్లాట్లో పెట్టాక ఎన్ని సక్సెస్ అవుతాయో. ఇంకా నేను ఇప్పుడు లెట్యూస్ కూడా గ్రో చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ దోసకాయ మొక్కలండి. గ్రోసరీ స్టోర్ నుంచి దోసకాయ తీసుకొచ్చి అందులో విత్తనాలను వేశాను. చక్కగా జర్మినేట్ అయ్యాయి, చాలా బాగా వచ్చాయి. మింట్ కూడా కాడలతో వేశాను, అది కూడా బాగా గ్రో అయింది. ఇవి చూస్తున్నారు, ఇవి టమాటోస్ అండి. నా దగ్గర ఉన్న సీడ్స్ వేశాను కానీ ఇంకా సెకండ్ లీఫ్ కూడా రాలేదు. సో అందుకని బయట చాలా రకాల టమాటో ప్లాంట్స్ తీసుకున్నాను. చిల్లీస్ కూడా ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నాయి, సో అవి కూడా తీసుకున్నాను. ఇవి జిన్యాస్ అండి. నేను జిన్యాస్ అయితే చాలా మొక్కలు వేశాను, చాలా బాగా వచ్చాయి. ఇవి నేను బయట నర్సరీలో తీసుకున్నాను. ఈ డబుల్ కలర్ జిన్యాస్ చాలా బాగా నచ్చాయి నాకు. జిన్యాస్ మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, బాగా బీస్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి పాలినేషన్కి చాలా ఈజీగా ఉంటుంది మనకి. అండ్ ఇంకా ఇవి బాటిల్ గార్డు, బీరకాయ, ఇవన్నీ నేను సీడ్స్ వేసే వేసానండి, చాలా బాగా వచ్చాయి. టెంపరేచర్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా సీడ్స్ నుంచి ఎలా జర్మినేట్ చేయొచ్చు అనేది ఈజీ మెథడ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ బంతినారండి, చాలా బాగా గ్రో అయ్యింది. ఇంకా నేను ఈ మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అన్నీ బయట తీసుకున్నాను. 20 ప్లాంట్స్ 765 అలా వచ్చాయండి, సో 40 ప్లాంట్స్ వరకు తీసుకున్నాను. ఇవి కూడా ఈ మిక్స్డ్ కలర్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి. మనం బంతి మొక్కలు ఎంత ఎక్కువ పెడితే అంత బాగా పెస్ట్ కంట్రోల్ అవుతుంది గార్డెన్లో. సో ఎక్కువగా బంతి మొక్కలు పెట్టడానికైతే ట్రై చేయాలి. ఇవన్నీ చుక్కకూర అండి, నేను చుక్కకూర విత్తనాలు బయట తీసుకున్నాను, చాలా బాగా జర్మినేట్ అయ్యాయి అవి కూడా. ఇవన్నీ జిన్యాస్, చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా అవన్నీ జిన్యాస్. ఇవి టమాటోస్లో కొన్ని రకాలు. ఇంకా ఈ ట్రేలో చూస్తున్నారు కదా, ఇవన్నీ బీన్స్ అండి. అసలు అన్ని బీన్స్ చాలా బాగా వచ్చాయి. కొన్ని పీస్ కూడా పెట్టాను అక్కడ ప్లాట్లో పెట్టే కన్నా, అంటే గార్డెన్లో పెట్టే కన్నా ముందే ట్రై చేద్దామని ఇవన్నీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ వాటర్ మిలన్స్ అండి, బ్లాక్ కలర్ ఉంటుంది కదా బాటిల్ గార్డ్ కలర్, ఆ కలర్ అండి. ఇవి జుచినీస్, ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. అసలు ఇవైతే ఫెయిల్ అవ్వలేదు, ఎన్ని పెట్టినా అన్నీ వచ్చేసాయి. ఇది నేను బయట తీసుకున్న డేజీ వెరైటీ అండి, చాలా బాగుంది ఈ కలర్. ఇంకా కొన్ని కలర్స్ తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ నేను చాలా రకాలు తీసుకున్నాను కానీ ఎక్కువ వర్షాలు పడిపోవడం వల్ల చనిపోయాయి చాలా వరకు. ఇవి కొన్ని పెప్పర్స్, టమాటోస్ ఇవన్నీ అండి. నేను బయట అయితే చాలా రకాల టమాటోలు తీసుకున్నాను, చూసారు కదా ఇందాక నేను పెట్టిన టమాటో సీడ్స్కి ఇంకా చాలా చిన్న ప్లాంట్స్ వచ్చాయి. టెంపరేచర్ సపోర్ట్ చేయకో మరి ఏమైందో తెలియదు, చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి బయట చాలా టమాటో ప్లాంట్స్ నేను ఇలా తీసుకున్నాను. నేను పెట్టినవన్నీ హెయిర్లూమ్ వెరైటీస్ అండి, అవి కూడా నేను పెడతాను గార్డెన్లో, తప్పకుండా అవి కూడా సక్సెస్ అవుతాయి. ఇవన్నీ నార్మల్ వెరైటీస్, బెటర్ బాయ్ అని, ఎర్లీ గర్ల్ అని, లెమన్ బాయ్, ఇలా చాలా వెరైటీస్ తీసుకున్నాను. ఇవన్నీ ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్ని నేను బయట నర్సరీలో తీసుకున్నవే. ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవి కాకరకాయ ప్లాంట్స్ అండి. ఈ సీడ్స్ కూడా నేను బేకర్స్ క్రీక్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను, చాలా బాగా గ్రో అయ్యాయండి. బేకర్స్ క్రీక్లో ది బెస్ట్ అండి సీడ్స్, అసలు ఫెయిల్ అవ్వవు, షిప్పింగ్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. సో ఒకసారి మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. అండ్ ఇవి కొన్ని రెండు రకాల మందారం అండి, ఇవి నేను హోమ్ డిపోలో తీసుకున్నాను. జాస్మిన్ ప్లాంట్ $20 పడింది అండ్ ఈ హైబిస్కస్ అయితే ఒకటి $23 పడ్డాయండి. ఈ ఇయర్ గ్రో లైట్ పెట్టి గ్రో చేద్దాము, ట్రై చేద్దాం కదా అని అయితే నేను ధైర్యం చేసి ఈ మూడు మొక్కలు తీసుకున్నాను. చూడాలి ఎంత బాగా సక్సెస్ అవుతాయో. ఇంకా నేను స్ట్రాబెరీ ప్లాంట్స్ కూడా బయట తీసుకున్నాను. ఈ 6 ప్లాంట్స్ నాకు $8 వచ్చాయి, డీల్లోనే తీసుకున్నానండి, తక్కువ రేట్ అనే చెప్పచ్చు. అండ్ వీటితో పాటు పర్పుల్ క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా తీసుకున్నాను. అండ్ అవి కాకుండా సీడ్స్ నుంచి గ్రో చేసిన బ్రాకోలీ కూడా ఇంకా పెడుతున్నాను, చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది. ఎవ్రీ ఇయర్లోనే ఈ ఇయర్ కూడా నేను కొత్తగా పొట్లకాయ, కాకరకాయ కూడా ట్రై చేస్తున్నాను. అవి మా గార్డెన్లో ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది మీతో
తప్పకుండా అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో చూసారు కదండి, నా గార్డెన్లో అయితే ఇన్ని రకాల మొక్కలు నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా బాల్కనీ అయితే ఫిల్ అయిపోయింది ఇలాగా. సో మాకున్న ఈ తక్కువ సమ్మర్ టైంలో ఎన్ని మొక్కలు సక్సెస్ అవుతాయి, ఎంతవరకు హార్వెస్ట్ చేయగలుగుతాం అనేది పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ప్లీజ్ మీరు ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి.